السلام عليكم ورحمة الله وبركاته الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده أما بعد سدرا سدري من الارا متر الارا بدعتلو رندو ركالا چپکو نامو وقت ویوهارا لو علوات لو رندو ودي دھرمم لو అయితే వ్యవహారాలు కొత్త విషయాలు అలవాటులో కొత్త విషయాలు ఇవి ధర్మ సమ్మతమే కాకపోతే ధర్మంలో దీనిలో జరిగే ప్రతి బిదాతు కూడా హరాం నిషిద్ధం మరియు మార్గభ్రష్టం ధర్మంలో బిదాతులు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి వాక్పరమైన విశ్వాసపరమైన బిదాత్ అంటే మనం విశ్వాసపరంగా ఆలోచన పరంగా సంకల్పాల పరంగా మరియు వాటిని ఉచ్చరించడం పట్ల జరిగే బిదాతులు అంటే బిదాత్కు సంబంధించినటువంటి వారి మాటలు వారి విశ్వాసాలు జహ్మియా ముఅ్తజిల రాఫిది తదితర వర్గ విహీన వర్గాల పలుకులు వారి సిద్ధాంతాలన్నీ ఈ కోవకు చెందినవి ఇక రెండవ రకం ఆరాధనలో బిదాత్ ఇబాదతులో బిదాత్ అంటే ఆరాధనలో కొత్త విషయాలు కల్పించటం అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలుపని విషయాలను కల్పించుకోవడం ఆ పద్ధతిలో దైవారాధన చేయటం కాబట్టి ఇవన్నీ వస్తాయి ఇక ఇబాదతులో ఆరాధనలో బిదాతులు కూడా దాంట్లో కొన్ని రకాలు ఉంటాయి ఒకటి షరియతులో పూర్తిగా లేని విషయాలు అంటే శరీయతులో ఎలాంటి మూలం కూడా లేని విషయాలను కల్పించుకోవడం ఉదాహరణకి మీలాదు నబీ ఉత్సవం దాన్ని సహాబాలు ఎవరూ పాటించలేదు ఖురాన్ హదీసులో చెప్పబడలేదు కానీ ప్రజలు చేస్తారు కాబట్టి ఈ బిదాత్ ఆరాధనలో బిదాత్ అనేది ఇది మార్గభ్రష్టత్వం ఇది ఇకపోకు చెందింది ఇంకొంతమంది సామూహికంగా ఆరాధనలు చేస్తారు నమాజులు చేయడం కానివ్వండి జిక్ర చేయడం కానివ్వండి ప్రార్థన ద్వారా చేయడం కానివ్వండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వీటిని ఎలా ఆచరించాలో ఎలా పాటించాలో తెలియజేశారు కానీ వాటిని సామూహికంగా చేయడం దుఆలను కానివ్వండి దైవధ్యానం కానివ్వండి లేదా వాటి కోసం కొన్ని పరికరాలను లేదా సాధనాలను ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ కూడా బిదాత్ కిందకే వస్తాయి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆచరించనివి బోధించనివి మరి మూలంలో ఖురాన్ హదీసు లేని విషయాలు వాటిని పాటించడం సామూహికంగా పాటించడం మరి ఆరాధనగా భావించి పాటించడం ఇవి కూడా ధర్మంలో ఆరాధనలో బిదాత్ కిందికి వస్తాయి ఇంకొక బిదాత్ రకం ఎలాంటిదంటే ధర్మ సమ్మతమైన ఏదైనా ఆరాధనను ఫలానా తేదీ లేక ఫలానా సమయం కొరకు ప్రత్యేకించుకోవడం దాన్ని కేటాయించుకోవడం బిదాత్ అవుతుంది ఉదాహరణకి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మిఅరాజ్ జరిగింది లేదా షాబాన్ యొక్క 15వ తేదీ యొక్క గొప్పతనం ఉంది కానీ వాటిని ప్రత్యేకించుకుంటున్నారు ప్రజలు అంటే 15వ తేదీన షాబాన్ 15వ తేదీన పగలతో ఉపవాసం పాటించాలి రాత్రి జాగరణ చేయాలని నిశ్చయించుకోవడం ఉపవాసం ఉండటం రాత్రి జాగరణ చేయడం లేదా ఇన్ని రకాలు చేయాలి ఇలా ప్రత్యేకించుకోవటం అనేది బిదాత్ ఎందుకంటే ధర్మం లేదు 15వ తేదీ యొక్క గొప్పతనం ఉంది హదీసులో కానీ ఇలా ఇలా చేయమని లేదు కానీ వీటిని ప్రజలు చేసుకుంటే ఇది బిదాత్ అవుతుంది ఎందుకంటే ధర్మంలో లేదు కాబట్టి సో తర్వాత దీన్ని మనం దీన్ని జాగ్రత్తగా గ్రహించాలి ఎందుకంటే ఈ రోజులో చాలామంది అత్యధిక మంది ముస్లింలు ఈ బిదాత్ యొక్క వలయంలో చిక్కుకొని ఉన్నారు షైతాన్ యొక్క భ్రమంలో పడి ఉన్నారు ధర్మంలో ఏదైతే లేదో దానికి మూలం ఏదైతే లేదో ఆధారం ఏదైతే లేదో దాన్నే బిదాత్ అని అంటారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు వయ్యాకు వహదసాతిల్ ఉమూర్ ఫఇన్న కుల్ల ముహదసతిన్ బిదా వకుల్లు బిదఅతిన్ దొలాల అంటే ధర్మంలో కొత్తగా ఆవిష్కరించబడిన విషయాలకు దూరంగా ఉండండి ఎందుకంటే ప్రతి కొత్త పోకడ బిదాత్ అవుతుంది మరి ప్రతి బిదాత్ మార్గవిహీనతకు నిదర్శనం ఈ హదీసు అబూ దావూదులో 4607 మరియు ముస్నద్ అహ్మద్ తిర్మిది గ్రంథంలో కూడా ఉంది పరికొనడం జరిగింది తిర్మిదిలో 2676
ఇందులో చెప్పడం జరిగింది. ఇక దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముస్లిం మరియు బుఖారీ గ్రంథంలో కూడా ఇలా సెలవిచ్చారు, మన్ అహ్దత ఫీ అమ్రినా హాదా లైస మిన్హు ఫహువ రద్దున్, ఎవరైనా మా ఈ విషయం ధర్మంలో లేని విషయాన్ని గనక ఆవిష్కరిస్తే అది త్రోసిపుచ్చబడుతుంది. కాబట్టి ఇలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో లేని పనులను, ఖురాన్ హదీసుల్లో రుజువు లేని మూలం లేని పనులను కొత్తగా చేయటాన్ని వీటినే బిదఅత్ అని అంటారు. ఈ బిదఅతులు వాక్పరమైన, విశ్వాసపరమైన, ఆరాధనపరమైన ఇవన్నీ కూడా హరాం, చేయకూడదు. ఈ బిదఅతులన్నీ మార్గభ్రష్టం. మరి మార్గభ్రష్టం అనేవి చివరికి మనిషిని నరకానికి తీసుకెళ్తాయి. కాబట్టి అందరం భయపడాలి. ఇంకొన్ని రకాల బిదఅతులు కుఫ్రుగా పరిగణించబడతాయి, దీన్ని జాగ్రత్తగా వినాలి. మరికొన్ని బిదఅతులు కుఫ్రుగా, అవిశ్వాసంగా కూడా పరిగణించబడతాయి. సమాధుల్లో ఉన్నవారి సామీప్యం పొందడానికి సమాధుల చుట్టూ ప్రదక్షిణ చేయడం, తవాఫ్ చేయడం, జంతు బలి ఇవ్వడం, మొక్కుబళ్ళు చెల్లించడం, మొక్కుకోవడం, విజ్ఞప్తులు దుఆలు చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా తీవ్రమైన బిదఅతుల కోవకు చెందుతాయి. మరియు ఇందులో ఈ తీవ్రమైన బిదఅతులపై స్థిరంగా ఉండేవాడు కుఫ్రుకు పాల్పడినట్టుగా ఆ కోవలోకి చెందు వస్తాడు. ఇంకొన్ని బిదఅతులు షిర్క్ బహుదైవారాధనకు సాధనంగా ఉంటాయి. సమాధులపైన కట్టడాలు నిర్మించడం, అక్కడ నమాజు చేయటం, దుఆలు చేయటం, ఇవన్నీ షిర్క్కు సాధనంగా ఉంటాయి. మరికొన్ని బిదఅతులు భ్రష్టు పట్టిన విశ్వాసాలకు ప్రతీకగా ఉంటాయి. అంటే ఖవారిజు, ఖదరియా, ముర్దియా వర్గాల పలుకులు, సిద్ధాంతాలు ఈ పూర్తిగా విశ్వాసానికి అఖీదాకు వ్యతిరేకమైన బిదఅతులు. ఇంకొన్ని రకాల బిదఅతులు పాపంగా, అవిధిహితంగా భావించబడతాయి. అంటే ఫాసిక్ మరియు నాఫర్మాని అవిధేయతగా ఉంటాయి. అవేంటి మరి? అవి సన్యాసులుగా, సాధులుగా, బైరాగులుగా, మురిషదులుగా తయారవడము, మరియు తమకు తాము చాలా దైవభీతి పరులుగా, వలీలుగా భావించడము, ఇలా చేసి ఎండలో నిలబడి ధూపవక్షం చేయడం, లేదా లైంగిక వాంఛనాలకు దూరంగా ఉండడం, లేదా వాటి కోసం చిత్రచికిత్స చేసుకో, ఆపరేషన్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా నాలుగు విల్ల బిదఅతులోకి వస్తాయి. కాబట్టి అన్ని రకాల బిదఅతులు మార్గభ్రష్టం. మరి ప్రతి మార్గభ్రష్టం మనిషి నరకానికి తీసుకుపోతుంది. సోదర మహాశయులారా, కాబట్టి ఇలాంటి అన్ని రకాల బిదఅతులు బిదఅతి అవుతుంది. ధర్మంలో లేని విషయాలు, ఆధారం లేని విషయాలు, మూలం లేని విషయాలు ఇవన్నీ కూడా బిదఅత్ కోవకే చెందుతాయి.